హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరికృష్ణ. మీరు చూస్తున్నారు అచిటెక్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు గూగుల్ అసిస్టెంట్ని ఆండ్రాయిడ్ లాలిపాప్ డివైజెస్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇదేం పెద్ద కష్టం కాదు. దీనికోసం కేవలం మనకు ఒక యాప్ కావాలి. ఆ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో గూగుల్ అసిస్టెంట్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఒక మనకి సొంతంగా ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉన్నట్టు అనమాట గూగుల్ అసిస్టెంట్ అంటే. సో గూగుల్ అసిస్టెంట్ ద్వారా మీరు కాల్స్ చేసుకోవచ్చు, మెసేజ్ పంపించుకోవచ్చు, రిమైండర్ సెట్ చేసుకోవచ్చు, మీరు ఏదైనా దాన్ని గుర్తుంచుకోమని చెప్పచ్చు, లేదా మీకు ఏదైనా అర్జెంటుగా ఏదైనా పని చేయాలనుకోండి, సో మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా సెర్చ్ చేసే బదులు డైరెక్ట్గా ఓకే గూగుల్ అంటే అది యాక్టివేట్ అయిపోతుంది. సో మీరు డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ నుంచి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చేయొచ్చు. అండ్ దీని ద్వారా మీరు ఫోన్ని టచ్ చేయకుండా కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఇన్ని ఫీచర్స్ ఉన్న గూగుల్ అసిస్టెంట్ని మీరు మీ ఫోన్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది నేను ఈరోజు ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది సామ్సంగ్ గెలాక్సీ J2. సో మీకు నేను ఇప్పుడు ఆండ్రాయిడ్ వర్షన్ కూడా చూపిస్తాను అబౌట్ ఫోన్. సో ఇక్కడ చూడండి, మీరు మోడల్ నెంబర్ వచ్చేసి SM J2. సో ఇది సామ్సంగ్ గెలాక్సీ J2 అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 5.1.1 అంటే లాలీపాప్. సో చూడండి మీరు ఇక్కడ, ఇది లాలీపాప్. సో ఫ్రెండ్స్, ఇందులో నేను హోమ్ బటన్ ఉంది కదా, హోమ్ బటన్ దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటాను. సో చూడండి, ఇక్కడ గూగుల్ అసిస్టెంట్ లేదు, డైరెక్ట్ గూగుల్ ఓపెన్ అయిపోయింది. సో మనం ఇప్పుడు దీనిలో గూగుల్ అసిస్టెంట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ప్లేస్టోర్కి వెళ్ళండి, మెన్యూలోకి వెళ్ళి ప్లేస్టోర్లోకి వెళ్ళి సర్చ్ బార్లోకి వెళ్ళి గూగుల్ అని టైప్ చేయండి. సో మీకు ఇక్కడ గూగుల్ యాప్ వస్తుంది, దీన్ని ఓపెన్ చేయండి. సో మొత్తం కిందికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాతకి ఇక్కడ స్టార్టింగ్లో అయామిన్, ఇక్కడ లీవ్ ఉంది కదా, ఈ లీవ్ దగ్గర అయామిన్ అని ఉంటుంది. సో మీరు దాన్ని క్లిక్ చేసిన ఒక 5 మినిట్స్ తర్వాతకి వచ్చి చూడండి, మీరు పైన గూగుల్ పక్కన ఇక్కడ బీటా టెస్టర్ అని ఉంటుంది అన్నమాట. సో అప్పుడు ఇక్కడ మీకు అప్డేట్ అని కనిపిస్తుంది, అప్డేట్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత వెంటనే బ్యాక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో అందులో ఇదిగోండి, ఈ యాప్ ఉందా, గూగుల్ అసిస్టెంట్ అని యాప్ ఉంటుంది. సో మీరు గూగుల్ అసిస్టెంట్ లాంచర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేయండి. సో ఇది చిన్నది, 10 KBM ఉంటుంది, దీన్ని ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఓపెన్ ప్రెస్ చేయండి. సో ఓపెన్ ప్రెస్ చేయగానే మీకు ఇలా వస్తుంది అనమాట, ఎక్స్ప్లోర్ అండ్ యువర్ స్టఫ్ అని వస్తుంది. సో ఇలా మీకు ఒకవేళ బ్లాంక్గా వచ్చింది అనుకోండి, బ్లాంక్గా వస్తుంది అనమాట స్టార్టింగ్. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి లాంగ్వేజ్ ఇన్పుట్స్ అని ఉంటుంది చూడండి, ఇది కూడా లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్స్ అని ఉందా, దీన్ని క్లిక్ చేయండి. సో దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళి లాంగ్వేజ్ ఏం పెడతారంటే మీరు ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అని పెట్టండి, ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్. సో ఇది క్లిక్ చేసిన తర్వాతకి నెక్స్ట్ బ్యాక్ వచ్చండి, హోమ్ ప్రెస్ చేసి బ్యాక్ వచ్చండి. సో ఇప్పుడు మీరు ఒకసారి మళ్ళీ ఆ రీసెంట్గా ఏదైతే ఇన్స్టాల్ చేశారో ఇదిగోండి, గూగుల్ అసిస్టెంట్ లాంచర్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు కింద ఇది కనిపిస్తుంది చూడండి, లాంచ్ గూగుల్లో కనిపించింది, చూసారో వచ్చింది. సో మీకు ఇప్పుడు హోమ్ బటన్ ప్రెస్ చేస్తే రావాలి. సో హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తున్నా చూడండి. సో లాంగ్ ప్రెస్ చేయగానే గూగుల్ అసిస్టెంట్ అని వచ్చింది చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అయింది. ఓకే గూగుల్, హాయ్ షో సమ్ పిక్చర్స్. Take a look at these results. The first is from Google. Okay, Google. What is your name? Google Assistant's the name. Helping you is my game. What can I do for you? Okay, Google. I'm your Google Assistant. Send a message. Use your device contacts. Make a call.
use your device contacts. సో ఫ్రెండ్స్, ఇలా మీకు ఏది కావాలంటే అది చేయించుకోవచ్చు. చాలా కమెంట్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ ఒక నిమిషం అది ఏం చేయగలదో కూడా మీకు ఇక్కడ వాట్ కెన్ యూ డూ ఫర్ యూ వాట్ కెన్ యూ డూ I can help you manage time, show photos or keep in touch with friends. So చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నాయి, ఇదన్నీ చెప్తుంది. మీరు ఒకసారి క్లిక్ చేసి చూసుకోండి. సో ఇప్పుడు ఇది ఉంది కదా, డైరెక్ట్ హోమ్ బటన్ ప్రెస్ చేస్తే ఓకే. ఇట్లా కాదు, లాంగ్ ప్రెస్ చేయండి. గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అయిపోయింది. ఓకే గూగుల్, ఓకే గూగుల్, చూసారు కదా, ఇక్కడ పెడతాను చూడండి. ఓకే గూగుల్, హాయ్. సో ఫ్రెండ్స్, ఇంతసేపు చెప్పింది ఆండ్రాయిడ్ లాలీపాప్ డివైజెస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలని. సో ఇప్పుడు ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ లాలీపాప్ కాకుండా మ్యాష్ మెలో లేదా నాగాట్ యూజ్ చేస్తున్నారనుకోండి, సో డైరెక్ట్ ఇందాక చెప్పినట్టే కిందికి వచ్చేయండి. ఇక్కడ బీటా టెస్టర్ దగ్గర ఐఎమ్ఇన్ ప్రెస్ చేయండి. కొంతసేపు అయిన తర్వాతకి అప్డేట్ వస్తుంది మీకు బీటా టెస్టర్గా. సో మీరు అప్డేట్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతకి మీరు గూగుల్ యాప్ని గూగుల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాతకి డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ క్లియర్ క్యాచ్ అని ఉంది కదా, సో ఇది వస్తుంది. క్లియర్ క్యాచ్ అని క్లియర్ చేసేయండి. క్లియర్ చేసిన తర్వాతకి ఫోన్ని ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి. సో పవర్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. చేసిన తర్వాతకి డైరెక్ట్ హోమ్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు గూగుల్ అసిస్టెంట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు అండ్ గూగుల్ అసిస్టెంట్ని మీ ఫోన్లో ఎలా ఇన్స్టాల్ చేసుకొని చూపించాను. అండ్ మన ఛానల్ ప్రత్యేకత ఏంటంటే, ఈ ఛానల్లో అప్లికేషన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ అప్లికేషన్స్ని ఎలా తయారు చేయాలి, దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా, అంటే బ్లూటూత్ స్పీకర్స్, బ్లూటూత్ హెడ్సెట్, పవర్ బ్యాంక్స్, డిఐవై ప్రాజెక్ట్స్, ఇలాంటి వాటి గురించి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేయండి అండ్ దాంతోపాటు దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఏ వీడియో తెచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుంది. సో మీరు నా ఎటువంటి వీడియోని కూడా